హల్లెలూయా. అనుదిన జీవాహారము అనే దైవ వర్తమానాన్ని ప్రతిరోజు వినుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్యము మత్తయి సువార్త 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కిరణ్కు ప్రమోషన్ వచ్చింది. అందువలన అతను తన స్నేహితుడైన శరత్ను డిన్నర్కి ఆహ్వానించాడు. శరత్ తన స్నేహితుడైన కిరణ్ ఇంటికి వెళ్ళాడు. కిరణ్ ఇంటికి రాగానే అతని భార్యను సునీత ఎదురు వచ్చింది. ఆమె చేతులు పట్టుకుని చిరునవ్వుతో పనులన్నీ పూర్తయ్యాయా అని అడిగాడు. అయ్యాయండి అని సమాధానం చెప్పింది. అతడు ఆమెను అభినందిస్తూ యు ఆర్ గ్రేట్ అన్నాడు. ఆమె ఎంతగానో సంతోషించింది. దేవుడు నిన్ను నాకు ఇవ్వకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాణ్ణి, భోజనం వడ్డించు అన్నాడు. సునీత 1 మినిట్ అండి అని చకచక భోజనం వడ్డించింది. కిరణ్ భోజనం చేస్తూ కూర అద్భుతం అన్నాడు. చివరిగా చారుతో తింటూ చాలా రుచిగా ఉంది, ముందే దీనిని తింటే మాంసం కూర కూడా మానేసేవాణ్ణి అన్నాడు. భోజనం ముగించిన తర్వాత థ్యాంక్స్ మై డార్లింగ్ అంటూ లేచాడు. శరత్కు ఇదంతా కొత్తగా ఉంది. బయటకు వచ్చిన తర్వాత శరత్, నీవు రోజు నీ భార్యతో ఇలాగే ప్రవర్తిస్తావా అని అడిగాడు. అందుకు కిరణ్, అవును, ఆవిడ లేకపోతే నాకు ఏమీ తోచదు, మనసారా రోజు అలాగే మెచ్చుకుంటూ ఉంటాను, అందువల్లనే మా కాపురం హాయిగా గడిచిపోతుంది అన్నాడు. శరత్, నేను కూడా నా భార్యను ఇలాగే మెచ్చుకుంటాను. అప్పుడు ఆమె ఎంతో సంతోషిస్తుందో అనుకుని ఇంటికి రాగానే తన భార్యను కౌగిలించుకుని, ఈరోజు నీవెంతో అందంగా ఉన్నావు, నీ వంటి భార్య లభించడం వలన ప్రపంచంలో నేనెంతో అదృష్టవంతుణ్ణి అన్నాడు. వెంటనే అతని భార్య ఏడవటం ప్రారంభించింది. ఏమి జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావని శరత్ కంగారుగా ఆమెను ప్రశ్నించాడు. ఆమె ఏడుస్తూ, పెద్దోడు సైకిల్ తొక్కుతూ కింద పడ్డాడు, చిన్నోడు కబడ్డీ ఆడుతూ ఉండగా కాలు పెనికింది, మన ఫ్రిడ్జ్ పాడయింది, సెల్ ఫోన్ జారి బకెట్లో పడింది, మీరేమో బాగా త్రాగి ఇంటికొచ్చారు అన్నది. చూశారా, మనం పెదవులతో మెచ్చుకుంటే ప్రజలు సంతోషించరు, ఆ మాటలను వారు నమ్మరు కూడా. అభినందన అనేది హృదయంలో నుంచి రావాలి. అలాగే ప్రభువును కేవలం నోటితో ఆరాధిస్తే ఆయన అంగీకరించడు. అందుచేత ప్రభువును ఆరాధించేవారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆరాధించాలి. ఈరోజు మరి మనం ప్రభువుని ఎలా ఆరాధిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? చిన్న ప్రార్థన. తండ్రి, ప్రభువా, నీవు హృదయాన్ని చూసే దేవుడవు, నోటి మాటలను చూసే దేవుడవు కాదు. ఈ లోకము నోటితో మనుషులను గణపరుస్తూ ఉంటారు, కానీ మీరు హృదయముల నుంచి వచ్చేటువంటి దాన్నే మీరు చూస్తూ ఉంటారు. మా ఆరాధనలు, మా ప్రార్థనలు ఎలాగున్నాయ్యా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాం. ఒకవేళ మాలో ఏదైనా లోపం ఉన్నట్లయితే సరిచేయండి ప్రభువా. మా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మిమ్మల్ని ఆరాధించేటువంటి శక్తిని, ఆత్మీయ భక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.